రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఆయా ప్రజాప్రతినిధులు జిల్లాల్లోని పలుచోట్ల లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించి 14 కోట్ల విలువైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కొత్త కార్డుల జారీతో లబ్ధిదారులకు అదనంగా 5200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం 2766 కోట్లను వెచ్చించనుంది.